2008లో ప్రజారాజ్యం స్థాపించామండి. ఆ రోజుల్లో ఇంత అవేర్నెస్ ఉందో లేదో మాకు తెలియదు. 2014లో టీడీపీకి మేము పోటీ చేసి మద్దతు తెలిపాం. 2019లో మేము ఇండివిజువల్గా పోటీ చేసాం. అన్ని రకాలుగా మేము కొద్దిగా డిఫాల్ట్ అయ్యాం. కానీ 2024లో అటువంటి పరిస్థితులు మళ్ళీ రిపీట్ అవుతాయని, అదే పరిస్థితి రిపీట్ అవుతుందని మాత్రం మేము అయితే అనుకోవట్లేదు. ఎందుకంటే నా కొడుకుతో సహా నేను ఇది కూడా ఎందుకు చెప్తున్నానంటే, దీంట్లో ప్రాక్టికల్గా కొన్ని మాట్లాడిన వ్యవస్థలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి టీడీపీ హయాంలో జన్మభూమి కమిటీ లేచినప్పుడు వ్యతిరేకించాడు. ఆయన ఇసుక దంద మొదలైందే టీడీపీ హయాంలో. అలాగే అంటే మేము టీడీపీ వ్యతిరేకం కాదు, అప్పటికి ఎప్పటికప్పుడు జరుగుతున్న పరిస్థితి ప్రకారం దాని ప్రకారం మేము ఎదిరించడం తప్ప వ్యక్తిగత దోషాలు ఎవరి మీద లేవు. 2019లో జగన్ గారికి పట్టం కట్టారు. ఆయన ఏం చేశారండి, ఏం చేశారు ఆయన? ఆయన చేసిన అవినీతంతా ఎవరికీ తెలియదు కాదు, ఎవరికి తెలియదు కాదు, అందరికీ తెలిసిందే. ఆయన 118,000 రూపాయల లక్ష పద్దెనిమిది వేల కోట్లు దుర్వినియోగం జరిగిందని కాగు రిపోర్ట్ ఇస్తే దాని మీద మాట్లాడమంటే అమ్మటి రాంబాబు, ఈ అరగంట మంత్రి చెత్త చెదరం అంతా వేరే మాట్లాడతారు. ఏంటండి వేరే మాట్లాడతారు అండి? ఆయన పవన్ కళ్యాణ్ ఏమడుతున్నారు పబ్లిక్ పాలసీ మీద అడుగుతున్నారు. దాని మీద మాట్లాడే సమాధానం మీ దగ్గర ఉందా? అమ్మని రాబోండాడు, ఇందాడు వచ్చాడు మాట్లాడుతున్నా, అరగంట రాంబాబు ఇష్టం వచ్చాడు మాట్లాడుతున్నాడు. ఏ పక్కన గుడివాడు అరమన్నాడు, ఆ పక్కన పేరు నాని, ఓ పక్కన కొడలు నాని. అరే పవన్ కళ్యాణ్ నీతి నిజాయితీగా అడుగుతుంటే ప్రతి ప్రశ్నగా జన్యున్గా అడిగే ప్రశ్న మీ దగ్గర సమాధానం లేదు. ఏదో వాలంటరీ వ్యవస్థ మీద విత్ ప్రూఫ్తో పవన్ కళ్యాణ్ వ్యక్తి మాట్లాడుతుంటే మీ దగ్గర సమాధానం లేకుండా నామక్రోడ హైదరాబాద్ నామక్రోడలో FOA అనే సంస్థ దగ్గర ఆంధ్రప్రదేశ్ డేటా మొత్తం ఉంది, కొన్న కోట్ల మంది డేటా ఉంది, మీరు ఎందుకు మాట్లాడలేదు? మీరు దానికి చెప్పబోయా అంబటి రాంబాబు, దానికి చెప్పబోయా విడివాడ విడతాడు? సంస్కారం అంటే మీనింగ్ ఏంటి? ఇన్ని లక్షల మంది వస్తున్నారు, చిట్టికని వేల సైక్ చేస్తే సునామీ అయిపోద్ది, మొత్తం సునామీ అయిపోద్ది. జగనన్న ఏందన్న ఇది? ఇదా తాడి పిల్లలో కూర్చుని మాట్లాడే మాటలు ఇవా? రేపొద్దు నా కొడుకు పరిస్థితి ఏంటి? మానికరెడ్డి మనో అశ్విన్ వీడు సెకండ్లో చూస్తున్నాడు ఎట్లాగా ఉంటే వాడు రేపొద్దున భవిష్యత్తు ఏంటి, వాడి భవిష్యత్తు ఏంటి? తను కాన్షియస్ లో ఎన్ని జరుగుతున్నాయి, ఏం జరుగుతుంది? నిన్న సాయంత్రం కమ్మ కళ్యాణ మండపంలో ఆల్రెడీ జనవాణి కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు టీడీఆర్ బాండ్లో సహా. ఓకే నీ కార్యాచరణ ఏంటి? నిన్న ఉదయం వరకు ఎలాగని ఫ్లెక్స్లన్నీ తను కాన్షియస్ మొత్తం ఎందుకు వెలిగినాయి? జగన్ అన్న అన్నీ కలిపి ఎందుకు వెలిగినాయి ప్రతి సెంటర్లో? నిన్న ఇవాళ మధ్యాహ్నం 2-2:30 టైంలో ఆర్ట్స్ కాలేజ్ గవర్నమెంట్ కాలేజ్ ఎదురుకుండా ఇద్దరు కుర్రాళ్ళు యువకులు సీసీ ఫుటేజ్ కాల్తో చెక్ చేసుకోండి ఇద్దరు యువకులు YSRCP జెండాలు పట్టుకుని చేశారు. నేను మళ్ళీ రిటర్న్ నా కొడుకుని ఇదే పైడి పనులు దింపేసి మళ్ళీ వస్తున్నప్పుడు